శ్రీశైలం ఆలయంలో ట్రయల్ రన్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మరమ మల్లికార్జున స్వామి వారిని ఉద్యోగులు సామాజిక దూరం పాటిస్తూ దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనం చేసుకుంటున్న ఉద్యోగులు క్యూ లైన్లలో ఎంటర్ అయ్యే ముందు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్స్‌పీరియన్స్ ద్వారా ఎల్లుండి నుంచి జనరల్ పబ్లిక్ కూడా వేరే ప్రదేశాల నుంచి వచ్చే వ్యక్తులకు కూడా అనుమతులు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మంజూరు చేస్తున్నాం. మరి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి సంతోషంగా ఉంది. అయితే కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే దృష్ట్యా తీసుకోవాల్సినటువంటి అన్ని నిబంధనలను పాటించాలని భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మాస్క్ లేకుండా ఇక్కడికి రాకూడదు, ఎప్పుడూ గుమికూడకూడదు, 6 అడుగుల దూరాన్ని మెయింటైన్ చేయాలి. మేము ఏర్పాటు చేసినటువంటి హ్యాండ్ శానిటైజర్స్ తర్వాత హ్యాండ్ వాష్లను ఉపయోగించుకొని ఎక్కడికక్కడ పరిశుభ్రంగాను పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో దర్శనాన్ని చేసుకొని వెళ్లాల్సిందిగా మనవి. ఎక్కడ రైలింగ్స్ను తాకడం కానీ లేదా ఆలయంలో మరి ఏ విగ్రహాలను తాకే ప్రయత్నం కానీ చేయకూడదు. అర్చకులను కానీ లేదా ఇతర భక్తులను కానీ సిబ్బందిని కానీ తాకకుండా దూరంగా ఉంటూ మరి ప్రభుత్వం యొక్క నిబంధనలను పాటిస్తూ దర్శన భాగ్యాన్ని కల్పించుకొని వెళ్లాల్సిందిగా మనవి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క నిర్దేశం మేరకు ఇంకా కొన్ని సేవలను పునరుద్ధరించాల్సి ఉంది, త్వరలోనే వాటిని కూడా తెలియజేస్తామని. మరి ఈరోజు ప్రారంభించినటువంటి ఈ అవకాశాన్ని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మాత్రమే శ్రీశైలానికి రావాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. సుమారు 70 రోజుల తర్వాత గన్నవరం నియోజకవర్గ పరిధిలోని దేవాలయాలు తెరుచుకున్నాయి. సామాజిక దూరం పాటిస్తూ ఫేస్ మాస్కులు పెట్టుకుని భక్తులు దేవుడి దర్శనం చేసుకుంటున్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు శానిటైజేషన్ చేసి దర్శనానికి పంపిస్తున్నారు. దేవాలయం సిబ్బంది గుడి ఆవరణలో మార్కింగ్ చేసి దాని ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు. ఎటువంటి అవాంతరాలు భక్తులకు కలగకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు ఆలయ అధికారులు. ఈ కరోనా వ్యాధి గురించి 70 రోజుల తర్వాత గుడి దర్శనం తీశారండి. దేవుణ్ణి ఈ కరోనా తరిమి కొట్టమని ప్రార్థిస్తున్నాం. దేవుడు దర్శనం కోసం వచ్చి చాలా ఆనందపడ్డాము. 70 రోజుల నుంచి దేవుడు దర్శనం కూడా లేదు, మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇవాళ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము తొందరగా కరోనాని పంపించేసి అందరినీ చల్లగా చూడమని దండం పెట్టుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు తెరుచుకున్నాయి. లాక్డౌన్ అనంతరం ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో ఇవాళ నుంచి ఆలయాలు తెరుచుకున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి పుణ్యక్షేత్రాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచి బారులు తీరారు. ఇన్ని రోజులుగా బోసిపోయిన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, చిన్నపిల్లలు, వృద్ధులను మాత్రం ఆలయాల్లోకి అనుమతించడం లేదు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేందర్ అందిస్తారు. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో 80 రోజులుగా మూసి ఉన్న దేవాలయాలు మాత్రం ఇప్పుడు తెరుచుకున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న 3 దేవాలయాలైన రాజరాజేశ్వరి స్వామి దేవస్థానము, అలాగే చూసుకుంటే కొండగట్టు, ధర్మపురి పుణ్యక్షేత్రాల్లో కూడా ఇప్పుడు ఆలయాలు మాత్రం తెరుచుకున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఉదయం నుంచి భక్తులు మాత్రం ఇక్కడ భారీ సంఖ్యలో చేరుకొని మొక్కులు చెల్లించుకునేందుకు మాత్రం భారీగా ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ ప్రస్తుతం మనం ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ భౌతిక దూరం పాటిస్తూ ఇక్కడ అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు మాత్రం చేశారు. అయితే అంతేకాకుండా ఇక్కడ మాత్రం టన్నెల్, భక్తులు లోపల రావడానికి టన్నెల్ను కూడా ఏర్పాటు చేశారు. ఇటు ప్రతి 3 అడుగులకు ఒక డబ్బాను ఏర్పాటు చేసి భక్తులను మాత్రం అనుమతించే పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. భక్తులు కూడా ఇప్పుడు ఇన్ని రోజులు బోసిపోయిన ఆలయాలు ఇప్పుడు భక్తులతో ఒక కలకలాడుతున్నాయి. భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు మాత్రం ఇక్కడ ఏర్పాటు చేశారు. ముందుగా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తూ ఇటు దైవ దర్శనం చేసుకోవచ్చని ఇటు అధికారులు చెప్తున్నారు. అక్కడ ఈ ప్రాంతం అంతా గతంలో జలాలతో కలకల ఆడే ప్రాంతం ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే బోసిపోయి కనబడుతుంది. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ
భక్తులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎన్ని రోజులుగా ఆలయాలు మూతపడ్డాయి ఇప్పుడు ప్రస్తానానికి తెలుసుకోవడంతో అంటే ఇప్పుడు ఎలా ఉంది ఫస్ట్ జనతా గర్భి నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు ఆలయాలు బంద్ ఉన్నాయి చాలా మంది భక్తులు కూడా మాకు మాదిరిగానే ఆరాట పడుతున్నారు దైవ దర్శనం చేసుకునే కొరకు ఇన్ని రోజులుగా రాజన్న దర్శనం కోసం వేచి ఉన్నాం దేవాలయం తెరిచిరు అని తెలియగానే అత్యంత ఉత్సాహంతోటి దర్శనానికి వచ్చాం ఆలయ అధికారులు కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు వచ్చిన భక్తులకు కూడా సామాజిక దూరం పాటించేలా మరియు మాస్కులు ధరించేలా ఏర్పాట్లు చేశారు అప్రమత్తం చేస్తున్నారు అందరిని కూడా అవగాహన సామాజిక దూరం పాటించేలాగా ఆలయ అధికారులు చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అంతే కాకుండా పోలీస్ శాఖ వారు కూడా ఈ విషయమై మంచిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారు దర్శనానికి మేము ఇన్ని రోజుల తర్వాత రావడం చాలా సంతోషంగా ఉంది అదే మాదిరిగా ఆలయ పరిసరాలు ఒకప్పుడు చాలా మందితో కిటకిటలాడినటువంటి పరిస్థితి ఉండే ఇప్పుడు చూస్తా ఉంటే నిర్మానుష్యంగా ఇంత అదిగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఏర్పాట్ల విషయానికి వస్తే మాత్రం ఆలయ అధికారులను అభినందించక తప్పదు పోలీస్ శాఖ వారు కూడా చాలా చక్కగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు వచ్చిన భక్తులకు కూడా చాలా మంచి సూచనలు ఇస్తున్నారు ఎక్కడికక్కడ సామాజిక దూరం పాటించేందుకు మరియు మాస్కులు ధరించేందుకు కోవిడ్-19 సోకకుండా ఉండేందుకు చక్కటి సూచనలు ఇస్తూ ఉన్నారు అయితే ఇక్కడ పరిస్థితి చూసుకుంటే గంటకు 200 మంది భక్తులను అలాగే రోజుకు 2000 మంది భక్తులను మాత్రమే ఇక్కడ అనుమతించే పరిస్థితి అయితే నెలకొంది అలాగే ఇక్కడ భక్తులు మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని భక్తులు మాత్రం కోరుకుంటూ ఉన్నారు ఇది ఇక్కడ పరిస్థితి ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ రాముతో రాజేందర్ ప్రైమ్ 9